నమస్కారం. ఆధ్యాత్మిక జ్ఞానం అందించడం అనేది అన్ని సేవల్లో కల్లా ఉత్తమమైన సేవ అని ఈ స్వామి వివేకానంద మహారాజ్ ఎప్పుడు చెప్పేవారు. నిజమే, మనుషుల్ని మార్చడానికి ఒక్క మాట చాలు, అయితే నమ్మకం విశ్వాసం అనేది ఉండాలి. స్వామి వివేకానంద తన మాటలతో ఎంతోమందిని మంత్రముక్తుల్ని చేసేవారు. స్వామి వివేకానంద పట్ల ఉన్న నమ్మకం విశ్వాసంతో ఆ మనుషుల్లో మార్పు తక్షణమే కనిపించేది. అలాగే ఆయన మాటల్లోనే మంత్రశక్తి కాక ఆ కళ్ళల్లో ఉన్న వశీకరణ శక్తితో కూడా ఎంతోమంది మారిపోయి తన జీవితాలను చక్కదిద్దుకోవడం, ఆయన్ను అనుసరించి నడవడం అనేది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. స్వామి వివేకానంద జీవితంలో ఇలాంటి సంఘటన ఒకటి చెప్పుకుందాం. స్వామి వివేకానంద అమెరికాలో భారతీయ సనాతన ధర్మ ప్రాశస్త్యాన్ని గురించి ప్రపంచం సృష్టించిన తర్వాత ఆయన ప్రసంగాల పరంపర కొన్ని సంవత్సరాల పాటు అలా కొనసాగింది. ఆయనకు ఉన్న పేరు ప్రఖ్యాతులు విని ఆయన్ని దర్శించాలని ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు, పారిశ్రామికవేత్తలు ఊవిళ్ళూరేవారు. అలాంటి వారిలో ప్రపంచ ప్రఖ్యాత ధనవంతుడైన రాక్ఫెల్లర్ అనే ఒక పారిశ్రామికవేత్త కూడా స్వామి వివేకానందను దర్శించాలని ఒకరోజు స్వామి వివేకానంద బస చేసిన చోటుకు వెళ్ళారు. స్వామి వివేకానంద ఆయన వచ్చిన దాన్ని గమనించకుండా తన పనిలో తన నిమగ్నమై ఉన్నారు. ఇది చూసిన రాక్ఫెల్లర్కి కొంచెం చిక్కా కనిపించింది. ఇంత గొప్ప వ్యక్తి ఈయన దగ్గరికి వచ్చినా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నాడని చివరికి ఎలాగో తననే వివేకానంద గారికి పరిచయం చేసుకున్నాడు. తనొక గొప్ప పారిశ్రామికవేత్తని, ప్రపంచంలో గొప్ప ధనవంతుడని, ఎన్నో కోట్ల డాలర్లు సంపాదించానని ఇలా తన గురించి గొప్పలన్నీ కూడా చెప్పుకున్నాడు. అయినా స్వామి వివేకానంద అవేవి అంత గొప్పగా అనిపించవన్నట్లుగా రాక్ఫెల్లర్ వైపు చూసి ఒక మాట అన్నారు. నిజమే, మీరు ఎన్నో కోట్ల డాలర్లు సంపాదించారు, ఈ ప్రపంచంలో కల్లా గొప్ప ధనవంతులు అయితే కూడా కావచ్చు, అయితే మీరు సంపాదించిందంతా మీదనుకుంటున్నారా? అది మీది కాదు, భగవంతుడు మీకు ప్రసాదించింది. కాకపోతే మీరు కేవలం ఆ సంపదకంత ధర్మకర్త మాత్రమే కాబట్టి మీకు మీరు వీలైనంత వరకు దానిని పేద ప్రజల కోసం, కష్టాల్లో ఉన్న వారి కోసం ఖర్చు పెట్టండి అని సలహా ఇచ్చారు. స్వామి వివేకానంద ఇచ్చిన సలహా విని రాక్ఫెల్లర్ గారికి చాలా కోపం వచ్చింది. నా జీవితంలో నేను ఇంత కష్టపడి ఇన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తే దాన్ని తృణప్రాయంగా అందరికీ ఖర్చు పెట్టమని ఉచిత సలహా ఇస్తున్నాడని కోపంతో అక్కడి నుంచి విసిరిగా వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత రాక్ఫెల్లర్కి నిద్ర పట్టలేదు, ఎందుకో ఆలోచించాడు. సత్యం ఎప్పటికీ సత్యమే కదండి, ఆయనలో సత్య శోధన మొదలైంది. స్వామి వివేకానంద చెప్పింది నిజమేనని నిర్ణయించుకొని ఆయనలో కాస్తంత పరివర్తన కలిగి తన ఆస్తులు సుమారు సగభాగం వరకు విరాళంగా అనేకమైన సంక్షేమ కార్యక్రమాల కోసం విల్లు రాసి దాన్ని మళ్ళీ స్వామి వివేకానంద చెప్పడం కోసం కొద్ది రోజుల తర్వాత మళ్ళీ స్వామి వివేకానంద దగ్గరకు వచ్చారు. అప్పుడు కూడా స్వామి వివేకానంద ఆయన అంతగా పట్టించుకోలేదు. స్వామి వివేకానంద దగ్గరకు వచ్చిన రాక్ఫెల్లర్, స్వామీజీ ఆ రోజు నేను వచ్చినప్పుడు మీరు ఈ విధంగా నాకున్న సంపదని అందరికీ దానం చేయమని చెప్పారు. నేను ఇంటికి వెళ్ళాక ఎందుకో నాకు కూడా చేయాలని అనిపించింది. అందుకే నా ఆస్తులు సగభాగాన్ని ఎన్నో సేవా సంస్థలకి విరాళంగా ఇచ్చాను. కావాలంటే ఈ రసీదులన్నీ చూడండి, ఇప్పుడైనా నేను చేసిన గొప్ప పనిని చూసి నన్ను మీరు గుర్తిస్తారా, గొప్పవాడిగా నన్ను గుర్తిస్తారా అని అన్నందుకు స్వామీజీ ఒక చిన్న చిరునవ్వు నవ్వి, చూడండి మీరు ఈ పని చేసినందుకు నాకు చాలా సంతోషమే, కానీ మీరు ఈ విధంగా చేయడానికి నేనన్న మాటలే కారణం. కాబట్టి వాస్తవంగా చూస్తే మీరే నాకు ధన్యవాదాలు చెప్పాలి ఈ విషయంలో అని స్వామీజీ అన్న మాటకి రాక్ఫెల్లర్కి మతిపోయినంత పనింది. అది స్వామీజీలో ఉన్నటువంటి విలక్షణత. తర్వాత రాక్ఫెల్లర్ తన జీవితంలో పూర్తిగా మారిపోయి స్వామి వివేకానంద యొక్క చెప్పిన మాటల్ని
తన మనసులో ముద్రించుకొని జీవితాంతం ఒక గొప్ప దానశీలిగా దానకర్ణుడిగా తన జీవితాన్ని కొనసాగించాడు. విధంగా స్వామి వివేకానందలో ఉన్న సమ్మోహన శక్తి ఎంతోమందిని తమ తమ జాతికి అంకితమయ్యేలాగా చేసింది. ధన్యవాదాలు.